చెప్పండి. నా పేరు సాగర్, నాకు సినిమాలు అనిపించి ప్యాషన్. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం అన్ని సినిమాలు చూస్తా. చూసిన ప్రతి సినిమా ఫ్లాపా, యావరేజా, హిట్టా, సూపర్ హిట్టా. ఆ సీన్ ఎలా తీసారు, ఈ సీన్ ఎందుకు అలా తీయలేదు, నేను రోజు నా ఫ్రెండ్స్తో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటాను. అనుకోకుండా ఒకరోజు ఐమాక్స్ ఎదురుగా స్టెప్స్ పై కూర్చొని నేను నా ఫ్రెండ్తో ఎలాగే ఒక కథ గురించి చెప్తూ ఉంటే నా ఫ్రెండ్ అన్నాడు, ఇంత బాగా కథలు చెప్తున్నావు కదా, నువ్వు సినిమా డైరెక్షన్ చేయి, నేను ప్రొడ్యూసర్ చేస్తాను అని. ఇంకో ఫ్రెండ్, నేను కలుస్తాను, ఇద్దరం కలిసి ఇంత అమౌంట్ అయితే సర్దగలం, అంత అమౌంట్లో నువ్వు సినిమా చేయగలవా అని అడిగాడు. చిన్న అమౌంట్. ఏం సినిమా చెప్పు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక కాలేజీలోనో, ఒక కాలనీలోనో, ఒక అపార్ట్మెంట్లోనో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక కాఫీ షాప్లోనో, అమ్మాయి, అబ్బాయి కలిశారు, ప్రేమించుకున్నాం. కానీ ఇది ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే మూడు సినిమాలు ఏదో ఒకటి మాత్రం గ్యారంటీ సినిమా. ఇది వద్దు, మరి ఏం చేద్దాం? హర్రర్ కథా చిత్రం ఏదైనా తీ, ట్రెండ్ ఉంది అని మా ఫ్రెండ్ సజెస్ట్ ఇచ్చాడు. ఐడియా నచ్చింది. ఒక దయ్యం కథ బేస్ చేసుకుని ఫక్త్ తెలుగు కమర్షియల్ సినిమా తీద్దామని డిసైడ్ అయ్యి. కథ కోసం ఇంగ్లీష్ మూవీస్, చైనీస్ మూవీస్, కొరియన్ మూవీస్ చాలానే చూసాం, కానీ ఏ కథలోనూ దమ్ము అనిపించలేదు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఒక నిజంగా జరిగిన ఒక దయ్యం కథ చేద్దామని. చాలామంది అడిగాం, చాలామంది ఇంటర్వ్యూ చేశాం. నా పేరు బ్రహ్మి, నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను సాఫ్ట్వేర్లో చేసేటప్పుడు రోజు కంప్లైంట్ చేసేవాడిని, అన్నీ చాలా చాలా బాగుండేది, మాట్లాడదాం అనుకున్నాను కానీ భయం వల్ల మాట్లాడకపోయాను. బట్ మై గాడ్నెస్, ఆ అమ్మాయి ఒకరోజు నాతో మాట్లాడింది, మంచి ఫ్రెండ్స్ అయిపోయాం, రోజు మాట్లాడుకున్నాం, చాలా చాలా ఫ్రెండ్స్ అయిపోయాం. అనుకోకుండా ఒకరోజు తన ఆఫీస్కి రాలేదు, ఓకే లీవ్ పెట్టింది అనుకున్నాను. బట్ నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఏంటంటే వన్ ఇయర్ అయింది. నా పేరు సురేష్. ఒకరోజు సాయంత్రం నా ఫ్రెండ్ రమేష్ కలిశాడు. కలిశాడు కదా అని చెప్పి రూమ్కి వెళ్ళి పార్టీ చేసుకుందాం అనుకున్నాం. వెళ్ళాం, మార్నింగ్ 8 అవుతుంది, నేను లేచా, వాళ్ళు వేయలేదు. సర్లే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుతూ బాత్రూమ్కి వెళ్ళా. రమేష్ గారు కలిస్తే మందు పార్టీ చేసుకున్నారా అనుకున్నా. తర్వాత చెప్పాడు, రమేష్ గారు తెచ్చి 20 రోజులు అయింది కదరా, నువ్వేం చేస్తున్నావు వాడుతో అని. బెడ్ వైపు చూశాను, రమేష్ గారు లేడు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, వాడు చచ్చి దయ్యమై తిరుగుతున్నాడా. నా పేరు ముఖేష్ భయ్. చాలామంది నుంచి నేను ఆటలు ఆడుకుంటున్నాను. ఒకరోజు రాత్రి నేను అట్లే ఇంటికి పోతున్నాను, ఒకడు వైట్ కదర్ బట్టలు వేసుకొని ఆటో ఎక్కింది, మధ్యలో ఒక ఆటో ఆపింది. చూసేవారికి సేమ్ ముఖం, అరే ఇదేంద్ర భయ్ అని వెనక తిరిగి చూసేవారికి ఫస్ట్ ఇట్లాడు గాయప్ అయిపోయింది. ఖచ్చితంగా వాట్ దయ్యమే. మా బాబు రోజు స్కూల్ నుంచి రాగానే పక్కింటికి వెళ్ళి ఆడుకుంటా అని గోల్ చేసేవాడు. పక్కింట్లో బామ్మ కథలు చెప్తుంది అని చెప్పేవాడు. ఒకరోజు సరే పలకరించొద్దాం కదా అని పక్కింటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు బామ్మ ఇంట్లో ఎవరు లేరని చెప్పారు. ఐ వాజ్ సో షాక్డ్ అండ్ మేము ఇల్లు కూడా మారిపోయాము. నాకు దయమేమో అని భయం వేసింది. లెక్చరర్ వచ్చి కెమిస్ట్రీ నోట్స్ అడిగితే నా ఫ్రెండ్ విమలా తీసుకెళ్ళిందని చెప్పాను. 25 రోజుల క్రితం చదివినప్పుడు 3 రోజులు పట్టిందని చెప్పి బయటకు పంపించారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ వచ్చి విమలా 25 రోజుల క్రితం చనిపోయిందని, దెయ్యమై తిరుగుతుందని నాకు చెప్పారు. నేను నా లవర్ని వేసుకుని ఒకరోజు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాను. అక్కడ మంచి లోన్లీ ప్లేస్ ఉంటే అక్కడ ఆపాను. ఆపి ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా తన మీద చెయ్యబోతుంటే నా వైపు దెయ్యంలా చూసింది. ఇదేంటి, జనరల్గా అమ్మాయిలు దగ్గర నుంచి చూస్తే దెయ్యాలాగే ఉంటారు, నేను పట్టించుకోలేదు. మళ్ళీ చెయ్యబోతుంటే ఫాట్మన్ పీకింది. మళ్ళీ అమ్మ ఇదేంటి ఇలా కొడుతుందని మళ్ళీ ట్రై చేస్తే చెత్త కొడేసింది పట్టుకొని. ఏదో పెద్ద పెద్ద కేకలు, అరుపులు, బాబోయ్ బిభత్సం చేసింది. నేను పరిగెత్తుకున్న బైక్ దగ్గరికి వెళ్ళిపోయి స్టార్ట్ చేస్తుంటే వెనకాల నుంచి వచ్చి భుజమే చేసింది. అమ్మా అని స్లోగా వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ మామూలుగానే ఉంది. ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటుంది. నేను తీసుకొచ్చే ముందు బాగానే ఉంది, తీసుకొచ్చిన తర్వాత ఏదో డిఫరెంట్గా బిహేవ్ చేసింది, మళ్ళీ తీసుకెళ్ళిపోయేటప్పుడు బాగానే ఉంది. ఏంటిది మధ్యలో ఏమైందని చూస్తే నేను ఎక్కడైతే ఆపేమో ఆ పక్కనే శ్మశానం ఉంది. అప్పుడు అర్థమైంది భయ్య, దెయ్యాలు అనేవి డెఫినెట్గా ఉంటాయి. చాలా తెలివైన వాడు, ఎందుకంటే నేను ఇప్పుడు దెయ్యం ఉంది అంటే మీరు లేదని వాదిస్తారు, లేదు అంటే ఉందని సాక్ష్యాలతో సహా నిరూపిస్తారు. దెయ్యం ఉందా లేదా అనేది మనం చెప్పే మాటల్లో లేదు, మన మనసు నమ్మే దాంట్లో ఉంది. అది ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఒక నేను
ఇంతకుముందు ఒక అబ్బాయి మన షాప్కి వచ్చేవాడు నా ఒక వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి ఒక అమ్మాయిని గెస్ట్ హౌస్ తీసుకుపోయి పాపం అమ్మాయిని అత్యాచారం చేసి చంపారు. చంపిన తర్వాత ఏమైంది కొన్ని రోజుల తర్వాత అందరూ ఒకరికొకరు చనిపోతున్నారు. పోలీస్ స్టేషన్ వరకు పోతే పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి, ఎవరు చంపారో తెలియలేని పరిస్థితి. అయితే ఈ మామూలుగా అమ్మాయి చనిపోయిన అమ్మాయి దయ్యమై చంపుతుందని చెప్పేసి అందరూ అనుకుంటారు. అమ్మకి నేను అంటే చాలా ఇష్టం, అందుకే ఆమె చనిపోయినా కూడా అప్పుడప్పుడు ఎప్పుడు నాకు అనిపిస్తుంది. నాకు ఆయన పక్కన కాదు నా నెత్తి మీద ఉంది. బతికున్న రోజులు నన్ను దయ్యంలా విసిగించేది బాబు, ఇప్పుడు చనిపోయా కూడా నన్ను వదలకుండా మా ఆయనతో కలిసి పట్టుకు పీడిస్తుంది. అది ఆత్మ కాదండి, దయ్యం. చివరికి మీ గురించి అన్న, మీ జీవితంలో మీరు చూసిన ఏదైనా ఒక దయ్యం గురించి చెప్తే వినాలని వచ్చాం. నేను ఒక దెయ్యం కథ చెప్తే దాన్ని మీ స్టైల్లో సినిమాగా తీసి జనానికి చూపిస్తారన్నమాట, అంతేగా? దాంతే ఉంది చెప్తాను. ఒక పెద్ద కుటుంబం, చాలా సరదాయిన కుటుంబం, ఒకే ఒక్క చిన్న అనుమానం ఆ కుటుంబంలో పెనుభూతమై ఆ కుటుంబాన్ని ఎంత అతలకుతలం చేసిందో సవివరంగా చెబుతాను. మీకు నచ్చితే మీరు సినిమాగా తీసుకోవచ్చు. మీరు ఇప్పటిదాకా చూసిన వీడియో ఉన్నాయి కదా, అది తీసింది నేనే. ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది నేనే ఫీల్ అవుతున్నాను. అదే దయ్యం మీద కొంచెం కొత్త కథలు చెప్పండి రా అంటే, ఒకడేమో లవర్ అంటాడు, ఇంకొత్తేమో అత్త అంటది, ఇంకొత్తేమో అయ్య బాబాయ్ భయ్యం అంటది. చిరాకు తప్పింది కదా, నాకు కూడా చిరాకు తప్పిందండి. మీ దగ్గర ఏనా కొత్త దయ్యం కాన్సెప్ట్ ఉంటే మా వీరి వీరి గుమ్మల పండుకి మీ షార్ట్ ఫిలింని సబ్మిట్ చేయండి. అది మాకు నచ్చితే ఫస్ట్ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు? మరి సెకండ్, మరి తోడు, మళ్ళమని మాట నిజంగా ఎత్తా అంటారా? నమ్మండి నేను ఉన్నాను, ఎత్తారు. ట్రై చేయండి, తప్పులేదు. ఒకసారి ట్రై చేయండి.